పోయిన వీడియోలో ఈ పాప్ న్యూ గయానీ గురించి మాట్లాడడం ఎన్ని విచిత్రాలు చూశారు కదా ఇందులో చూడండి మోదీ గారు జపాన్లో ఉన్నారు జెలెన్స్కై కూడా వచ్చాడు వచ్చి మోదీ గారు మీరు యుక్రెయిన్ రావాలి ఈ యుద్ధాన్ని ఆపాలి చాలా చాలా దారుణాలు వ్లాదిమిర్ పుతిన్ రష్యా వాళ్ళు చేస్తున్నారు అంటే ఈయన కూడా అష్యూరెన్స్ ఇచ్చారు నువ్వేం కంగారు పడకు మ్యాక్సిమం నేను ఏం చెయ్యాలో చేసి నేను యుద్ధాన్ని ఆపుతాను నువ్వు కంగారు పడకు అని చెప్పి జెలెన్స్కైకి ఒక భరోసా ఇచ్చారు ఇదంతా దూరం నుంచి మీకు జో బైడెన్ గమనిస్తున్నాడు ఈ వ్యక్తి అమెరికా నుంచి జపాన్కు వస్తున్న ముందు రోజు ఒక ప్రకటన చేసేసి వస్తున్నాడు ఏమిటి ఇది అంటే రష్యాకు యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది చూసారా మీకు యుక్రెయిన్ వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలంతా అయిపోయాయి సో జెలెన్స్కై చాలా చాలా ఒత్తిడి పెడుతున్నాడు కాబట్టి వాడికి మేము సహాయం చేయాలి ఏమిటి సహాయము గత ఆరు నెలల నుంచి జెలెన్స్కే ఒక విషయంని పట్టుబట్టి కూర్చున్నాడు మీరు ఇది మాకు చేసే తీరాలి ఏమిటి ఇది అంటే ఎఫ్ సిక్స్టీన్ అనబడే యుద్ధ విమానాలు సో వీటిని మీరు యుక్రెయిన్కి పంపించండి అప్పుడు మేము రష్యా అంతు చూస్తాము అని చెప్పి జాలెన్స్కే చెప్తున్నాడు కానీ ఎఫ్ సిక్స్టీన్ యుక్రెయిన్ దాకా పంపించడం అనేది ప్రమాదము కదా ఇది చాలా డేంజరస్ సిచ్యువేషను కాబట్టి ఇన్ని రోజులు ఆగేము ఇవాళ రష్యా వాళ్ళు బాగ్బూత్ అనబడే ఈ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు కాబట్టి యుక్రెయిన్ వైపు నుంచి ఒక కౌంటర్ అటాక్ అనేది ఉండాలి వంద శాతము ఉండే తీరాలి కాబట్టి ఈ యుద్ధము కొనసాగాలి అంటే యుక్రెయిన్కి అమెరికా ఎఫ్ సిక్స్టీన్ అనబడే యుద్ధ విమానాలను ఇచ్చే తీరుతుంది అని ఒక ప్రకటన చేసేసి నేరుగా ఈ వ్యక్తి జపాన్కి వచ్చాడు ఇక్కడ మోదీ గారు ఏం మాట్లాడుతున్నారండి ఏదో ఒక రకంగా యుద్ధాన్ని నేను ఆపుతాను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఈ అష్యూరెన్స్ నీకు ఇస్తున్నాను అని చెప్పి జెలెన్స్కై కంటే ఈ జెలెన్స్కై దుర్మార్గుడు అలాగే జో బైడెన్ వీళ్ళు ఇద్దరు ఆల్రెడీ మాట్లాడుకొని మాకు ఎఫ్ సిక్స్టీన్ రాబోతుంది దీనితో మేము రష్యాతో యుద్ధం చేయబోతున్నాం మా కౌంటర్ అటాక్ హయ్యెస్ట్ లెవెల్లో ఉంటుందని డిసైడ్ చేసుకొని వచ్చి ఇక్కడ మోదీ గారు ముందు ఇలా మొసలి కన్నీరు అనేది కారుస్తున్నాడు ఇది అండి వీళ్ళ బుద్ధి సో ఇవాళ రష్యా వైపు నుంచి ఏమిటి అంటే ఎలైట్ ఏవియేషన్ బ్రిగేడ్ అని అంటారు అంటే ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్ ఫోర్సెస్ అనబడే రష్యా వాళ్ళు ఒక ఎలైట్ ఏవియేషన్ బ్రిగేడ్ని తయారు చేశారు దేని గురించి జస్ట్ ఎఫ్ సిక్స్టీన్ కోసమే నాటోతో క్లియర్గా చెప్పారు అమెరికా యొక్క ఎఫ్ సిక్స్టీన్ విమానాలు యుక్రెయిన్లోకి వచ్చి ఇక్కడ తిరిగితే ఫస్ట్ నాటో వికెట్ పడిపోతుంది మీరు ఎన్ని దేశాలైనా కూడా నాటో డైరెక్ట్గా రష్యాతో యుద్ధము చేస్తున్నారని చెప్పి మేము భావిస్తాము మా దాడులను మీరు తట్టుకోలేరు యుక్రెయిన్ పరిస్థితి వదిలేయండి బ్యాక్మూత్ ఎప్పుడైతే మా చేతికి వచ్చిందో ఈ యుద్ధం అనేది అయిపోయింది ఇది స్వయంగా జెలెన్స్కై కూడా ఒప్పుకుంటున్నాడు బ్యాక్మూత్లో ఇంకా ఏమీ లేదండి మా ఎంటైర్ హైవేని తీసుకువెళ్ళి మేము రష్యాకు అప్పజెప్పాము మేము ఇక చెయ్యగలిగింది ఏమీ లేదు మా దగ్గర ఉండే ఒకే ఒక ఆప్షన్ ఫైనల్ ఆప్షన్ అమెరికా వాళ్ళు ఇచ్చే ఎఫ్ సిక్స్టీన్ విమానాలను పెట్టుకొని రష్యా వాళ్ళ మీద తీవ్ర స్థాయిలో దాడులు చేస్తాము అని చెప్పి మరి ఇప్పుడు మీరు అడగొచ్చు ఎఫ్ సిక్స్టీన్ అనేది ఒక హైయెస్ట్ టెక్నాలజీతో ఉండే యుద్ధ విమానాలు అంటే అమెరికా వాళ్ళు పాకిస్తాన్ కి కూడా ఇలాంటి విమానాలు ఇచ్చారు ఇవాళ యుక్రెయిన్ కి కూడా ఇస్తున్నారు అంటే ఏంటి ఇండియా ఎప్పుడు అమెరికా శత్రువే రష్యా కూడా ఎప్పుడు అమెరికా శత్రువే దీన్ని మనం అర్థం చేసుకోవాలి మరి దీనికి ట్రైనింగ్ ఉండాలి కదండి యుక్రెయిన్ అంటే ఒకనాటి యుఎస్ఎస్ఆర్ దేశం మరి వాళ్ళ దగ్గర ఉండే విమానాలంతా కూడా సోవియత్ యూనియన్ ఈరా విమానాలే రష్యా వాళ్ళు ఇచ్చిన విమానాలు అంటే ఏంటి ఆల్మోస్ట్ మిగ్ విమానాలు మరి ఇవాళ అమెరికా వాడు ఇస్తున్న ఎఫ్ సిక్స్టీన్ విమానాలను వీళ్ళు ఎలా నడపగలరు దీనికోసం చూడండి దీనికోసము యునైటెడ్ కింగ్డమ్లో వీళ్ళు చాలా పెద్ద చాలా పెద్ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఏంటి ఇక్కడ మోదీతో యుద్ధాన్ని ఆపండి అని చెప్పి వాడ జెలెన్స్కే వచ్చి అడుగుతున్నాడు అక్కడ యునైటెడ్ కింగ్డమ్లో ఎఫ్ సిక్స్టీన్ విమానాల మీద వీళ్ళకి ట్రైనింగ్ ఎవరు యుక్రెయిన్ పైలట్లు వింగ్ కమాండర్లు ఇవాళ వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారు అంటే వీళ్ళకి యుద్ధాన్ని ఆపాలన్న ఆలోచన ఇంతైనా ఉందా అండి లేదు కదా మరి మోదీతో ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడతారు అసలు పని కట్టుకొని యుక్రెయిన్ నుంచి వాడు జపాన్ వచ్చి మోదీని కలిసి ఎందుకు తిరిగి వెళ్ళాడు జస్ట్ తప్పుతో పఠించడానికి అంటే మీకు వ్లాదిమర్ పుతిన్కి మోదీ మీద కోపం రావాలి ఇండియా మీద కోపం రావాలి నువ్వు ఎందుకు జీ సెవెన్ మీటింగ్కి వెళ్ళావు ఎందుకు జెలెన్స్కైని కలిసావు వాడు మంచివాడు కాదని మీకు తెలుసు కదా మరి వాడితో కూర్చొని మీరు ఎందుకు మాట్లాడారు ఇదంతా వ్లాదిమిర్ పుతిన్ మోదీని అడగాల్సిన ప్రశ్నలు కాబట్టి మీకు మోదీని ఇరికించాలి ఇండియాని ఇరికించాలన్న ఉద్దేశంతోనే వచ్చాడు మాట్లాడాడు వెళ్ళాడు ఇవాళ మేము యుద్ధానికి సిద్ధముగా ఉన్నామని చెప్పి రష్యాను ఛాలెంజ్ చేస్తున్నాడు ఇక జో బైడెన్ ఏం మాట్లాడుతున్నాడు నేను నీకు ఇవ్వాల్సిన విమానం ఇస్తానురా తీసుకువెళ్ళు కానీ ఎట్టి పరిస్థితిలో రష్యా టెరిటరీలో మాత్రము ఈ విమానాలను వాడకు ఒకవేళ నువ్వు మాస్కో చేరువలో ఈ విమానాలను తీసుకువెళ్ళేవు అంటే ఖచ్చితంగా రష్యా వాళ్ళు నాటో మీద యుద్ధము ప్రకటిస్తారు సో ఇప్పుడు ఇది వరల్డ్ వార్ కింద మారిపోతుంది దయచేసి పని చెయ్యక అంటే ఏంటి నువ్వు పని కట్టుకొని ఇదే చెయ్యాలి నువ్వు పని కట్టుకొని మాస్కో దాకా వెళ్ళు వెళ్ళి అక్కడ రెండు మూడు బాంబులు వెయ్యి అప్పుడు రష్యా వాళ్ళు తిరగబడతారు ఇది ప్రపంచ యుద్ధంగా మారుతుంది ఇదేనండి అమెరికా వాడి స్కీమ్ అంటే ఏంటి నేను నీకు విమానాలు ఇస్తాను నీకు ఆయుధాలు ఇస్తాను సర్వము ఇస్తాను కానీ యుద్ధములో మాత్రం నేను పాలు పంచుకోను కాబట్టి నువ్వే ఆ యుద్ధాన్ని చూసుకోవాలి పోతే నాటో దేశాలు పోతారు అమెరికా దాకా రష్యా వాళ్ళు రారు కదా ఎంత గొప్ప ప్లానింగ్ అంటే చూడండి ఫ్రెండ్స్ ఈ ఎఫ్ సిక్స్టీన్ అనబడే విమానాలు ఇవాళ ఇరవై ఐదు దేశాల దగ్గర ఉన్నాయండి సో ఇరవై ఐదు దేశాల దగ్గర ఉండే ఎఫ్ సిక్స్టీన్ విమానాలను మేము కొంటాము యుక్రెయిన్ యుద్ధానికి వీటిని వాడాలి అని చెప్పి మీకు అమెరికా వాడు చెప్తున్నాడు యూకే నెదర్లాండ్స్ వాళ్ళు ఇద్దరు ఏజెంట్స్ ఒక్కొక్క దేశానికి ఋషి నాకు ఫోన్ చేసి నీ దగ్గర ఎన్ని ఎఫ్ సిక్స్టీన్ విమానాలు ఉన్నాయి నాకు ఇమీడియట్గా పంపించు యుక్రెయిన్లో యుద్ధము చెయ్యాలని ఋషి సునాగ్ మాట్లాడుతున్నాడు నెదర్లాండ్స్ యొక్క ప్రధానమంత్రి కూడా మాట్లాడుతున్నాడు ఏంటండి ఇందులో ఉద్దేశము సో ఎఫ్ సిక్స్టీన్ విమానాలు వచ్చేస్తాయి ఎప్పుడో పాత విమానాలు నైన్టీన్ నైన్టీస్లో వీటిని వాడారు ఇవాళ కూడా ఇవే గొప్ప విమానాలని చెప్పి పాకిస్తాన్ వాడు చెప్పుకుంటున్నాడు ఇవాళ యుక్రెయిన్ వాడు కూడా కావాలి ఎందుకు కావాలంటే ఈజీగా దొరికేస్తాయి ఆపరేషన్స్ కూడా ఈజీ అదే ఇప్పుడు ఎఫ్ థర్టీ ఫైవ్ వాళ్ళు ఇచ్చారనుకోండి అది నడపడమే కష్టం కాబట్టి ఎఫ్ సిక్స్టీన్ మాకు కావాలి అన్నారు ఇవి వస్తాయి వచ్చిన తరువాత రష్యా వాళ్ళు మీకు ముక్కలు ముక్కలు చేస్తారు మాడి మసైపోయేలాగా వీళ్ళు మిజైల్స్ దాడులు అనేవి చేస్తారు ఎందుకంటే చెప్తున్నా కదా ఎలైట్ ఏవియేషన్ బ్రిగేడ్ను వాళ్ళు సిద్ధము చేసుకొని యుక్రెయిన్ సరిహద్దులో రెడీగా ఉన్నారు ఎప్పుడు ఎఫ్ సిక్స్టీన్ యుక్రెయిన్లోకి వస్తుందో మా వైపు నుంచి అదరగొట్టేస్తామని రష్యా వాళ్ళు సిద్ధముగా ఉన్నారు అప్పుడు ఏమవుతుంది ఎఫ్ సిక్స్టీన్ విమానాలంతా కూడా తునా తునకలు అయిపోతాయి ఎవరైతే ఎఫ్ సిక్స్టీన్ ఇచ్చారో ఆ దేశాల దగ్గర యుద్ధ విమానాలే ఉండవు ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళ దేశాల్లో యుద్ధాలు లేవు కదా కాబట్టి వాళ్ళు కూడా ఏం చెయ్యలేరు కాబట్టి విమానాలను ఇచ్చేస్తారు కానీ జర్మనీని చూడండి ఏమైనా సరే మీ డబుల్ స్టాండర్డ్స్ నేను నమ్మనురా నేను నా యుద్ధ విమానాలను ఇవ్వనే ఇవ్వను జర్మనీ వాడు క్లియర్ గా చెప్పేశాడు కానీ ఇప్పుడు ఇరవై ఐదు దేశాలు ఏం చేస్తారు వాళ్ళ విమానాలని ఇస్తారు సో యుక్రెయిన్ వాడు దీన్ని వేసుకొని రష్యా మీదకి వెళ్తాడు రష్యా వాళ్ళ దాడులు ఉంటాయి అప్పుడు ఈ దేశాలకు ఉండాల్సిన ఈ ఎఫ్ సిక్స్టీన్ స్క్వాడ్రాన్ అనేది ఇక ఉండదు చచ్చినట్టు వీళ్ళందరూ మళ్ళీ అమెరికా దగ్గరే విమానాలు కొనాలి ఇవాళ లేటెస్ట్ వెర్షన్ ఉంది కదా స్టెల్త్ విమానాలు ఉన్నాయి కదా జస్ట్ డబల్ ద రేట్ ఉంటుంది మీ ఎవరి దగ్గర విమానాలు లేవు రష్యా వాళ్ళు పూర్తిగా కూల్చేసారు కదా కాబట్టి మళ్ళీ నా దగ్గరే కొనుక్కోండి అని చెప్పి అమెరికా వాడు ప్రపోజల్ పెడతాడు ఈ ఇరవై ఐదు దేశాలు కూడా చచ్చినట్టు మళ్ళీ అమెరికా వాడి దగ్గరే కొత్త యుద్ధ విమానాలు కొంటారు ఇలాగ వాడు లక్షల కోట్లు సంపాదించేస్తాడు కాబట్టే టైఫూన్ అనండి మీకు మిరాజ్ అనండి ఏ విమానాలను కూడా యుక్రెయిన్కి ఇవ్వకూడదు ఎఫ్ సిక్స్టీన్ విమానాలు మాత్రమే ఇవ్వాలని చెప్పి అమెరికా వాడు ఒక హుకుం జారీ చేశాడు వీళ్ళందరూ కూడా ఎస్ బాస్ అన్నారు రేపు ఈ విమానాలు యుద్ధంలో పాలు పంచుకుంటాయి మీకు పూర్తిగా నాశనం అయిపోతాయి ఈ దేశాలంతా మళ్ళీ అమెరికా దగ్గరే కోట్ల రూపాయలు పెట్టి కొత్త విమానాలు కొనుక్కుంటారు సో యుద్ధము అనేది అమెరికా వాడికి లాభాల పంట అండి ఎంతలా లాభాలు చేసుకుంటున్నాడు అంటే దీనికి ఇన్ని రకాల ఇన్ని స్ట్రాటజీస్ రష్యా రష్యా రష్యాను చూపించి వాడు ఎంత వ్యాపారం చేసుకోవాలో చేసుకుంటున్నాడు ఇలాంటి జిత్తుల మారితనము బాబాయ్ ప్రపంచంలో మనము ఎక్కడా చూడలేము అమెరికా వాళ్ళకి ఆ థింక్ ట్యాంక్ ఎవరో కానీ మేధావులు డబ్బు సంపాదించడానికి ఒక దేశాన్నే పూర్తిగా వాళ్ళు నాశనం చేస్తున్నారంటే వీళ్ళే మామూలు వాళ్ళు కాదండి మరి గురించి మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్